వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత వాళ్ళ నీతి బయటపడ్డ తర్వాత మా రైతులు బాధపడవద్దు అది అనుకున్న కాడ ఏడన్న రావాలి కానీ మా రైతులు మునుగద్దు అమ్ముడు అని పంటలేసి ఆగం కావద్దు నష్టపోవద్దు చాలా కష్టపడి అవో రాత్రాలు కష్టపడి ప్రాజెక్టులు కట్టుకున్నాం చెరువులు బాగు చేసుకున్నాం రైతు బంధు ఇచ్చుకుంటున్నాం గుంట భూమి ఉన్న రైతుకైనా సరే చచ్చిపోతే రైతు కుటుంబం బీదిన పడద్దని ఏ పైరవి లేకుండా బ్రహ్మాండంగా ఇలా ఐదు లక్షల రూపాయలు ఇచ్చుకుంటున్నాం ఒక దరికి వచ్చింది తెలంగాణ రైతు లోకం ఇప్పుడిప్పుడే ధీమా వస్తున్నది ఇట్లాంటి రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి వద్దు అని చెప్పి వేరే పంటలు ఆలోచిద్దాం యాసంగిలో వీళ్ళు తీసుకునేటట్టు లేరు వస్తున్న వానాకాలం పంటకే దిక్కు లేదు ఇంకా యాసంగిలో అయితే మొత్తమే కొనే పరిస్థితి లేదు కాబట్టి మా రైతులు ఎట్టి పరిస్థితులలో అమ్ముడు అనే ఆ ధాన్యం కేంద్రం సేకరించినటువంటి ఆ వడ్లు పండించి నష్టపోవద్దని మంచి మాట రైతాంగానికి చెప్పినారు అవును కొద్దిగా కష్టమే ఏద్దం మారనంటే కూడా కష్టమే కానీ ఏసీ ఆగమైపోయి ఏసీ లొల్లు పెట్టుకొని కిరికిరైపోయే దానికంటే వేయకుండా ఏ పెసర్లో ఆవాలో ఇంకోటో ఇంకోటో వేసుకొని పది రూపాయలు సంపాదించుకుందాం ఆ తగదప్పని ధాన్యం మనకు వద్దు అని చెప్పి ఆయన బాధతోనే ఆవేదనతోనే చెప్తున్నా నాకేం ఇష్టం లేదు మాట కానీ తప్పని పరిస్థితి ఏర్పడ్డది దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ వాళ్ళ బుర్ర పనిచేస్తలేదని చెప్పి ఆయన బాధత్వం చెప్పిండు దాని మీద ఏం మాట్లాడతారు మీరు వడ్లే అయ్యిండ్రి మేము మెడల్ వంచి కొనిపిస్తున్నాం ఎవరి మెడల్ వంచుతాం నాకు అర్థం కాదు యవన్ మెడల్ ఎవడు వంచాలి దానం ధాన్యం కొనే బాధ్యత ఎవరి మీద ఉంది ఎఫ్సీఐ ఎక్కడ ఉన్నది ఎఫ్సీఐ గోదాములు ఎవల ధ్వర్యంలో ఉన్నది మెడలు పంచుతాయి ఇవాళ మెడలు వంచాలా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఇవాళ ఈ దేశాన్ని పరిపాలించే భారతీయ జనతా పార్టీ అడ్డగోలు అబద్ధాలు నోరు విప్పితే పచ్చే అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు వాట్సాప్లలో ఫేస్బుక్లలో అడ్డగోలు వితండ వాదాలు వ్యక్తుల క్యారెక్టర్ రగొట్టే విధంగా ప్రచారాలు చేసుకుంటూ ఈ దేశాన్ని నడుదామని అనుకుంటా ఉంది సమయం వచ్చింది మిత్రుడు జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు గత ఏడున్నర ఎనిమిది ఏళ్ళుగా ఎన్ని రకాల బాధలు మనం పెట్టినా మన ఏడు మండలాలు లాగి ఆంధ్రాకి ఇచ్చేసిన మన సీలియర్ పవర్ ప్రాజెక్టు లాక్కున్నా మన కానంటే ఆంధ్ర ప్రభుత్వం కరెంటు సప్లై చేయకపోయినా వీళ్ళు మనం ఆదుకోలే ముందుకు రాలే ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వమంటే ఇయ్యలే గిరిజన యూనివర్సిటీ ఏమంటే ఇంకా ఇయ్యలే ప్రతి జిల్లాకు కొత్తదైనా పాతదైనా దేశంలో ఉండే ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల పెట్టాలని నవోదయ పాఠశాలల చట్టంలో ఉంది ఆ చట్టాన్ని కూడా కాలరాసి ఇలా మనకు ఒక్క నవోదయ పాఠశాల కూడా వేయలే ఇట్లా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి అనేక సర్దుబాట్లు చేసుకోవాలి కాబట్టి అనేక రంగాలు ఘోరంగా ఉన్నాయి కాబట్టి చాలా ఓపికతోని ఓపిక పట్టినాం కానీ ఏ ఓపికకైనా ఒక హద్దు ఒక పద్ధతి అనేది ఉంటుంది నేను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒకటే మాట సూటికి అడుగుతా ఉన్నా ఈ సభలో కూడా మీ సిఐడి ఉన్నారు నాకు తెలుసు ఆ విషయం నేను మాట్లాడే మాట పావు గంట లోపల మీ టేబుల్ మీదకి వస్తుంది ఆ విషయం నాకు తెలుసు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా చేతులు జోడించి అడుగుతా ఉన్నా నిన్న కూడా నేను లెటర్ రాసిన యాభై రోజుల నాడు మంత్రులు నేను అధికారులు అందరం వెళ్ళి దండం పెట్టి అడిగిన మా మంత్రి గారిని అయ్యా మీరు వడ్లు కొంటరా కొనరా కొనము అని చెప్తే చెప్పండి మేము రైతులకు చెప్తాం వేరే పంటలు పంటలేమని చెప్తాం పండిన కాడికే బతుకుతాం కానీ పండించి ఆగం కావద్దని చెప్పి అడిగితే ఇయాలకి ఉలుకు లేదు పలుకు లేదు యాభై రోజులు గడిచిపోతాయి ఆ తదనంతరం ఫోన్లలో మాట్లాడితే జవాబు రాదు మేము విదేశాలకు పోయినాం మేము ఇక్కడ లేం ఇంకో వారానికి చెప్తాం ఇంకో వారానికి చెప్తాం యాభై రోజులు గడిచిపోయింది దాని తర్వాత పరిణామం ఏంది వీళ్ళు చేసేటట్టు లేరు వడ్లు కొనే లేరు యాసంగిలో వేస్తే బాధపడతామని వద్దు అని చెప్పి మంత్రి గారు చెప్తే మీరు వడ్లే వేయాలి అని అధికార పార్టీ వాళ్ళు మాట్లాడతారు మరి వడ్లు వేయాలి ఆర్డర్ తీసుకొని రా నేను చెప్పిన నేనే నిలబడి నేనే ఇత్తనాలు సప్లై చేసి బ్రహ్మాండంగా ఎరువులు సప్లై చేసి ఫుల్లు కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి మేమే డెబ్బై లక్షల వరి ఎకరం వరి వేయిస్తామని చెప్పినాం దానికి సమాధానం రాదు వానకాలం వడ్లు కొంటరా కొనరా అంటే కొనరు దానికి సమాధానం లేదు యాసంగి ఏమని రైతులను ప్రోత్సహిస్తాడు ఏం కావాలి వీళ్ళ నీతి ఏంది వడ్లు కొనాలి అవి మేము కొనం ఇడ బజార్లో పోయాలి దాని మీద మేము రాజకీయ నాటకం ఆడాలి ఇదే నా నాటకం బిడ్డ మేము ఒకటే చెప్తా ఉన్నాం తీసుకుంటాము అని చెప్పి ఎఫ్సీఐ లెటర్ ఇస్తే మీ గత యాసంగిలో యాభై లక్షల టన్నుల బియ్యం ఇచ్చినాం ఇంకా ఐదు లక్షలు అక్కడనే ఉన్నాయి మీరు తీసుకోకపోతే మా రైతుల మీద చుట్టు దింపి దిష్టి తీసినట్టు చేసి ఆ బియ్యం తెచ్చి మీ బీజేపీ ఆఫీసు మీద కుమ్మరిస్తాం జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా మీరు అనుకుంటున్నారేమో ముఖ్యమంత్రి పదవి కోసం మంత్రి పదవుల కోసం మేము భయపడతామని పదవులను ఎట్లా చిత్తు కాయిదా లాగా ఎన్నిసార్లు రాజీనామాలు చేసినమో మంత్రి పదవులు కేంద్ర మంత్రి పదవులు ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఎన్నిసార్లు తెలంగాణ కోసం పాడేసినమో మీకు తెలుసు అవసరమే అనుకుంటే తప్పదు అనుకుంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి భారత రైతాంగ సమస్యల కోసం తానే లీడర్షిప్ తీసుకుంటుంది ముందుకు పోతుంది మీ మెడల్ వంచుతం గ్యారంటీ అని నేను మనవి చేస్తా ఉన్నా మీ కూటనీతిని మీ యొక్క దుర్మార్గమైన విధానాలను మీ రైతు వ్యతిరేక చట్టాలను చివరి దాకా చివరి రక్త బొట్టుదాకా పోరాటం చేస్తాం తప్ప మిమ్మల్ని వదిలి పెట్టమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అనేక సమస్యలు పెండింగ్లో పెట్టినారు అనేక విషయాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు దళితుల వర్గీకరణ శాసనసభ తీర్మానం చేసి పంపించింది దాని మీద కుయ్యి లేదు కుట్టుకు లేదు గిరిజనులకు మా గిరిజనులు పెరిగినారు మా గిరిజనుల శాతం పెరిగింది రిజర్వేషన్ ఇమని అడిగితే శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే దానికి దిక్కు లేదు ఇట్లా అనేక సమస్యలు పెండింగ్లో పెట్టినారు బీసీ వర్గం ప్రజలు యాభై శాతం ఉన్నారు ఈ దేశంలో కులగణన చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది న్యాయం చేయండి జనాభా లెక్కల కులగణన చేయండి అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేస్తే దానికి సమాధానం రాదు ఇట్లా అనేక ప్రజా సమస్యలు అనేక విషయాలు పక్కన పెట్టి అక్కడ ఉన్నప్పుడల్లా ఓట్లు వచ్చినప్పుడల్లా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక డ్రామా కొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య పోరాటం పెట్టి దాని సెంటిమెంట్ను బా క్యాష్ చేసుకొని మీరు రాజకీయం నడుపుతూ ఉన్నారు కాలం చెల్లిపోయింది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందరికి అర్థమైపోయింది మీ సర్జికల్ స్ట్రైకులు మీరు సరిహద్దులలో ఆడే నాటకాలు మీరు చేసే మోసాలు మొత్తం బట్టబయలై బయటకు వచ్చేసినాయి నేను ఒక్క అడుగుతా ఉన్నా ఈ దేశంలో ఈ దేశంలో నీళ్లు వాటర్ లేదా భగవంతుడు ప్రకృతి ఇయ్యలేదా ఈ దేశానికి ప్రకృతి ఇచ్చిన సంపద అరవై ఐదు వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి ఇది నా లెక్క కాదు సెంట్రల్ వాటర్ కమిషన్ దేల్చిన లెక్క ఇలా వాడింది ఎంత భారతదేశం మొత్తం కలిపితే ముప్పై ఐదు ముప్పై ఆరు వేల టీఎంసీలు కూడా వాడలేదు ఇంకో ముప్పై వేల టీఎంసీలు నదులలో ప్రవహించి సముద్రం పాలైపోతా ఉన్నాయి కానీ షాట్ల కొట్టాడ కొట్టాడబెట్టినట్టు రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టి ఇలా నీళ్ళు ఇవ్వకుండా మొత్తం దేశాన్ని రైతాంగాన్ని మీరు అల్లలాడిస్తూ ఉన్నారు దేశంలో ఉండే వ్యవసాయ భూమి ఎంత నలభై కోట్ల ఎకరాలు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినా ఇంకా ఇరవై ఐదు వేల టీఎంసీలు ఉంటాయి ప్రతి ఇంటికి తెలంగాణలో ఇచ్చినట్టుగా మిషన్ భగీరథలాగా మంచి నీళ్ళు ఇచ్చినా ఒక పదివేల టీఎంసీలు వాడుకున్నా ఇంకో పదిహేను వేల టీఎంసీలు ఇంకా మిగులే ఉంటుంది ఈ దేశానికి వంద ఏళ్ళ దాకా ఈ దేశానికి డోకా లేదు ఇది వేసే తెలివితేటలు లేవు దీనికి పరిష్కార మార్గాలు చూసేటువంటి సంస్కృతి లేదు ఆ ఆలోచన లేదు ఆ మేధావితనం లేదు ఎలక్షన్ వస్తే బహింస చూపెట్టాలి ఎలక్షన్ వస్తే హిందూ ముస్లింల కొట్లాడ పెట్టాలి ఎలక్షన్ వస్తే పాకిస్తాన్ పేరు తీసుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టాలి ఇదా రాజకీయం దీనికోసమా మిమ్మల్ని ఎన్నుకునేది ప్రజలు దీనికోసమైనా ఈ మీరు చేస్తున్న రాజకీయం మీరు దేశానికి సమాధానం చెప్పాలి అందులో భాగం మన తెలంగాణను ఏడిపిస్తా ఉన్నారు ఇంకో మాట మనం చేస్తూ ఉన్న మిత్రులరా